ఈరోజు ప్రపంచ మేధావి కార్మిక వర్గ మేధావి కార్ల్ మార్క్స్ 2వ 4వ జయంతి. మార్క్స్ జర్మనీ దేశంలో ఒక మామూలు శిశువులాగానే జన్మించిండు. పుట్టుకలో ప్రత్యేకత లేదు, అయితే ఆయన పెరుగుదలలో ఆయన చేసిన కృషిలో చాలా ప్రాధాన్యత ఉంది. ఆయన తన యవ్వన కాలం నుంచి కూడా సమాజాన్ని గురించి ప్రజల గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఆయన తన 16-17 స్కూల్ డేస్లోనే మనిషి సమాజం కోసం జీవించాలి, తన కోసం తాను జీవించడం అది పెద్ద విషయం కాదు అని ఆలోచన చేసింది. ఆనాడు ఏ రకంగా అయితే ఆయన సమాజం కోసం జీవించాలి, తన కోసం తాను జీవించడం పెద్ద విషయం కాదని చెప్పిందో, అదేవిధంగా కార్ల్ మార్క్స్ తన జీవితకాలంలో ప్రజల కోసం జీవించాడు. మానవ జాతి ఏర్పడినప్పటి నుంచి, నాగరికతలోకి ప్రవేశించినప్పటి నుంచి మానవ సమాజంలో దుఃఖము ఉన్నది. ఈ దుఃఖానికి కారణం ఏమిటని చెప్పి ప్రపంచంలో గతంలో ప్రాచీన కాలం నుండి కూడా మేధావులందరూ ఆలోచిస్తూనే వచ్చారు. వాళ్ళందరూ కూడా మనుషుల్లో ఒక మానసిక పరివర్తన జరగాలి, ఒక దయాగుణం ఏర్పడాలి, మనుషులు మనుషులు ప్రేమించాలి అని ఈ రకంగా మానవ ప్రవర్తనలో మార్పు రావాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ మొత్తం చరిత్రంతా కూడా కార్ల్ మార్క్స్ పరిశీలన చేసింది. ఈ మనుషుల్లో ఉండే ఈ అసమానతలు, ఈ తేడాలు, ఈ బాధలు, ఈ సుఖ దుఃఖాలు, కొంతమందికి సుఖాలు కొంతమందికి దుఃఖాలు, ఈ పరిస్థితి ఏమిటి, ఇది పరిశీలన చేసింది. ఈ మనుషుల్లో ఉండే ఈ అసమానతలు, ఈ తేడాలు, ఈ బాధలు, ఈ సుఖ దుఃఖాలు, కొంతమందికి సుఖాలు కొంతమందికి దుఃఖాలు, ఈ పరిస్థితి ఏమిటి, ఇదంతా కూడా మనుషుల్లో ఉండే మానసిక ప్రవర్తన లేదా వారి గుణగణాల్లోనే వెతకాలన, ఏమిటి దీనికి కారణమని ఆయన పరిశోధన చేసి మనుషుల యొక్క మానసిక పరివర్తనలో కాకుండా మనుషులు జీవించిన పరిస్థితుల్లో వీటికి కారణాలు ఉంటాయని చెప్పి ఆయన పరిశీలన చేసింది. అంటే మనుషులందరూ కూడా ఎవరైనా కూడా సహజంగా మంచివాడుగాను చెడ్డవాడుగాను జన్మించరు. పరిస్థితుల ప్రభావం మూలంగా మంచివాళ్ళు గాను చెడ్డవాళ్ళు గాను తయారు కావడానికి అవకాశం ఉంటుంది అని ఆ రకంగా ఆయన పరిస్థితులను పరిశీలన చేసి పరిస్థితుల్లోనే తేడాలు ఉన్నవి, పరిస్థితుల్లోనే అసమానతలు ఉన్నవి, ఈ అసమానమైన పరిస్థితులను మార్చడం ద్వారా మనుషుల్లో ఒక మానసిక ఒక సమాన మానసిక పరివర్తనను సాధించగలము. కానీ ఈ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు తీసుకొని రాకుండా ఈ మనిషి ప్రవర్తనలో మార్పు తీసుకొని రాలేము అని ఆయన పరిస్థితులను ప్రధానంగా పరిశీలన చేసింది. ఆ పరిస్థితులు ఏమిటి అని పరిశీలించి ఆ పరిస్థితుల్లో ఈ అసమానతలన్నీ ఆ పరిస్థితులు ఆయన గోచరించినవి. ఈ అసమానతలు ఏమిటంటే సమాజంలో మనుషులందరూ సమానంగా లేరు. సమాజంలో మనుషులు వర్గాలుగా చీలిపోయి ఉన్నారు. ఒక వర్గం మరొక వర్గాన్ని దోపిడీ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ దోపిడీ చేసే పరిస్థితులు మారిపోతే తర్వాత మనుషులందరూ కూడా సమాన పరిస్థితుల్లో సమాన మానసిక పరిస్థితుల్లో ఉండడానికి అవకాశం ఉంటుందని పరిస్థితులు మార్చడానికి ప్రయత్నం చేయాలని, ఈ పరిస్థితులు మార్చడానికి మార్గం ఏమిటి ఆయన పరిశీలన చేసి చరిత్రను పరిశీలించి ఆయన కమ్యూనిస్టు మేనిఫెస్టోలో
సమస్త చరిత్ర అంతా కూడా వర్గ పోరాటాల చరిత్రనే అని చెప్పండి ఆయన. వర్గ పోరాటాల చరిత్ర అంటే దోపిడీ వర్గాలకు దోపిడీ గురి చేయబడే వర్గాల మధ్య పోరాటం వల్లనే ఈ సమాజం పరిణామం చెందింది అని ఆయన ఒక గొప్ప సత్యాన్ని ఆయన కనిపెట్టాడు. ఈ రకమైన పరిణామ క్రమము చివరికి పెట్టుబడిదారులు గాను కార్మికులు గాను విడివడి ఉండే సమాజంగా ఏర్పడి చివరికి కార్మిక వర్గము పాలక వర్గంగా మారే అవకాశం వస్తుంది. ఆ రకంగా అందరూ కూడా శ్రమజీవుల పరిపాలననే శ్రమజీవుల ఆధిపత్యంలో సమాజం ముందరికి పోవడమే ఈ సమానత్వానికి పరిస్థితులు ఏర్పడతామని చెప్పి ఆయన తన జీవిత కాలంలో అటువంటి సిద్ధాంత గ్రంథాలను తయారు చేసిండు. వాటి ఫలితమే మొట్టమొదటిసారిగా 1871లో మార్క్స్ ఏదైతే ఊహించిందో అటువంటి కార్మిక వర్గ పరిపాలన శ్రమజీవుల పరిపాలన అనేది ప్యారిస్లో ఏర్పడింది. ఏర్పడి 70 రోజులు మనుషులందరూ కూడా సమానంగా జీవించే పరిస్థితులను ఏర్పాటు చేయడానికి ఆ కార్మిక వర్గం ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నంలో 70 రోజుల తర్వాత ఆ ప్రయత్నంలో ఓడిపోయిండు. ఆ ఓటమి గల కారణాలను కూడా మార్క్స్ పరిశీలన చేసి అటువంటి వర్గ పోరాటాలకు చైతన్యవంతమైన కార్మిక వర్గ పార్టీ నాయకత్వం వహించి ఉంటే అది దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుందనే గుణపాఠాన్ని ఆయన తీసుకున్నాడు. దాని తర్వాత ఆ గుణపాఠం ఆధారంగా రష్యా దేశంలో ఒక గొప్ప కార్మిక వర్గ పార్టీని తయారు చేయడం, ఆ కార్మిక వర్గ పార్టీ నాయకత్వంలో కార్మికులు పరిపాలక వర్గంగా మారడం, అది చాలా దీర్ఘకాలం కూడా కార్మికుల పరిపాలనలో కొనసాగి సమానత్వం కోసం పరిస్థితులను మార్చి వాళ్ళు సమానత్వం కోసము ఆ కార్మిక వర్గ పరిపాలన ప్రయత్నం చేసింది. ప్యారిస్ కమ్యూన్ మాదిరిగా 70 రోజులు కాకుండా సుమారు ఒక 60-70 సంవత్సరాలు ఆ సమానత్వ పరిస్థితులు ఏర్పాటు చేయడం కోసం ఆ కార్మిక వర్గ పరిపాలన ప్రయత్నం చేసింది. అది కూడా తర్వాత కాలంలో ఆ కార్మిక వర్గ పరిపాలనలో కూడా వాటిని ఎలా తీసుకుపోయి కొత్త అనుభవం కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల అనుభవం లేని వల్ల కూడా వాళ్ళు కార్మికత్వ అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. అదేవిధంగా రష్యాలో కోల్పోయారు. చైనాలో కూడా ఈ కార్మిక వర్గ పోరాటాల సిద్ధాంతం ఆధారంగానే చైనాలో కూడా ఒక గొప్ప కార్మిక కర్షక రాజ్యాన్ని ఏర్పాటు చేసిండ్రు. అదొక 50-60 సంవత్సరాలు కొనసాగింది. అది కూడా తన శత్రువుకు వ్యతిరేకమైన పోరాటంలో అనుభవం లేకపోవడం వల్ల నానా కారణాల మూలంగా అది కూడా కోల్పోయిండ్రు. ఏదైతేనేమి ఒక 60-70 సంవత్సరాలు శ్రమజీవులు పరిపాలన చేస్తే సమాజం ఎంత సుభిక్షంగా ఎంత సమానత్వ స్థాయిలో ఉంటుందనేది ఆయన సిద్ధాంతం ద్వారా రుజువైంది. తప్పనిసరిగా అనేక కారణాల మూలంగా అవి కోల్పోయినా, ఎందుకంటే ఎంతవరకైతే దోపిడీ ఉంటుందో ఎంతవరకైతే ఆ దోపిడీకి వ్యతిరేకమైన పోరాటం కొనసాగుతుందో ఆ తప్పనిసరిగా అది దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుందనే గుణపాఠాన్ని ఆయన తీసుకున్నాడు. దాని తర్వాత ఆ గుణపాఠం ఆధారంగా రష్యా దేశంలో ఒక గొప్ప కార్మిక వర్గ పార్టీని తయారు చేయడం, ఆ కార్మిక వర్గ పార్టీ నాయకత్వంలో కార్మికులు పరిపాలక వర్గంగా మారడం, అది చాలా దీర్ఘకాలం కూడా కార్మికుల పరిపాలనలో కొనసాగి సమానత్వం కోసం పరిస్థితులను మార్చి వాళ్ళు సమానత్వం కోసము ఆ కార్మిక వర్గ పరిపాలన ప్రయత్నం చేసింది. ప్యారిస్ కమ్యూన్ మాదిరిగా 70 రోజులు కాకుండా సుమారు ఒక 60-70 సంవత్సరాలు సమానత్వ పరిస్థితులు ఏర్పాటు చేయడం కోసం ఆ కార్మిక వర్గ పరిపాలన ప్రయత్నం చేసింది. అది కూడా తర్వాత కాలంలో ఆ కార్మిక వర్గ పరిపాలనలో కూడా వాటిని ఎలా తీసుకుపోయి కొత్త అనుభవం కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల అనుభవం లేని వల్ల కూడా వాళ్ళు కార్మికత్వ అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. అదేవిధంగా రష్యాలో కోల్పోయారు. చైనాలో కూడా ఈ కార్మిక వర్గ పోరాటాల సిద్ధాంతం ఆధారంగానే చైనాలో కూడా ఒక గొప్ప కార్మిక కర్షక రాజ్యాన్ని ఏర్పాటు చేసింది. అదొక 50-60 సంవత్సరాలు కొనసాగింది. అది కూడా తన శత్రువుకు వ్యతిరేకమైన పోరాటంలో అనుభవం లేకపోవడం వల్ల నానా కారణాల మూలంగా అది కూడా కోల్పోయింది. ఏదైతేనేమి ఒక 60-70 సంవత్సరాలు శ్రమజీవులు పరిపాలన చేస్తే సమాజం
ఎంత సుభిక్షంగా ఎంత సమానత్వ స్థాయిలో ఉంటుందనేది ఆయన సిద్ధాంతం ద్వారా రుజువైంది. తప్పనిసరిగా అనేక కారణాల మూలంగా అవి కోల్పోయినా, ఎందుకంటే ఎంతవరకైతే దోపిడీ ఉంటుందో, ఎంతవరకైతే ఆ దోపిడీకి వ్యతిరేకమైన పోరాటం కొనసాగుతుందో, ఆ తప్పనిసరిగా ఆయన చెప్పింది ఏంటంటే తప్పనిసరిగా దోపిడీ వర్గానికి వ్యతిరేకమైన పోరాటం తప్పనిసరిగా కార్మిక వర్గ పరిపాలనకు దారితీస్తుంది అని ఆయన చెప్పిండు. అది ఫ్రాన్స్లో రుజువైంది, తర్వాత రష్యాలో రుజువైంది, చైనాలో రుజువైంది, రేపు ప్రపంచ స్థాయిలో రుజువయ్యే అవకాశం ఉంటుంది. రుజువయ్యే అవకాశం ఉంటుందని మనం అందరం కూడా మార్క్ శిష్యులుగా ఆ రకంగా తప్పనిసరిగా అటువంటి మార్పు వస్తుందని భావిస్తూ, ఆ దానికోసము ఈ 204 దేని సందర్భంగా ఆయన ఏదైతే సిద్ధాంతాన్ని తయారు చేసిండో, ఆయన ఏదైతే ఒక శాస్త్రీయమైన మార్గాన్ని చూపించిండో, ఆ మార్గంలో మనం అందరం ప్రయాణం చేయడమే ఈరోజు మార్క్స్ జయంతి సందర్భంగా మనం అందరం కూడా ప్రతిన పూనాల్సిందిగా నేను కోరుకుంటూ ముగిస్తాను.